బాలకృష్ణ సార్ తో కలిపి గెలవరు. లాస్ట్ గ్రూప్ ఓటు, లాస్ట్ కి సైకిల్ పోవాలి, జగన్ అన్న రావాలి, సైకిల్ పోవాలి, జగన్ అన్న రావాలి. సార్ ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు గొప్ప ఒక బీసీ స్పీకర్ పట్టుకొని పైన పాపులేట్ వేస్తుంటే మేము భయపడం, అవి కూడా దేవుడి మీద పూలేసినవి అనుకుంటాం. మీలాంటి రాక్షసులు వేస్తే మంచి రూపం అనుకుంటాం మేము, ఎందుకంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఉండి ఆయన పిచ్చి పట్టిపోయింది. పిచ్చి పట్టి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా పిచ్చిపోయినట్టుగా ఈరోజు బిహేవ్ చేస్తున్నారు వచ్చేసి. ఇది పద్ధతి కాదు. ఈరోజు బడ్జెట్, అదేవిధంగా నిన్న గవర్నర్ గారు ఒక మంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు. అభివృద్ధి చేస్తుంటే వినలేక తట్టుకోలేక వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేశారు మనం అందరం చూసాం. ఎడైనా చెప్పేప్పుడు మంచి మాటలు మనం భగవద్గీత చెప్తా ఉంటాం వింటాం, ఖురాన్ చెప్తా ఉంటాం వింటా ఉంటారు, అదేవిధంగా బైబుల్ చెప్తా ఉంటారు వింటా ఉంటారు. కానీ నిన్న ఆ మూడు కలిపితే గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి ఏం కోరుకున్నారో భగవంతులు కావచ్చు అన్నిట్లు అందరూ కోరుకున్నది జరిగితే అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్ళిపోతుంది. అన్ని పథకాలన్నీ కూడా 99% జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు అనే ఉద్దేశంతో అది పోకూడదని ఈరోజు ఆడికి వచ్చేసి ఈరోజు ఆర్టీసీ గురించి మాట్లాడతారు. వాళ్ళకి అర్హత ఉంది ఆర్టీసీ గురించి మాట్లాడేది? ఎవరు చేశారు ఈరోజు వాళ్ళకి పర్మినెంట్ చేశారు ఆర్టీసీని గురించి? విద్యారంగం, అదేవిధంగా వైద్య రంగం, ఏంటండి ఈ ఈ దేశంలో ఈ ప్రపంచంలో జగన్మోహన్ సైతం చూస్తున్నారు, పక్క రాష్ట్రాలు మనం చూసి నేర్చుకోబోతున్నారు ఇలా ఉండాలి వైద్యం. నిజంగా ర్యాంకులు వస్తున్నాయి, అందులో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్లో